ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల్లో ఆనందం పెండింగ్ బకాయిలు డిఏ గురించి ఇంపార్టెంట్ అప్డేట్ అయితే వచ్చింది సో ముందుగా ఈ వీడియోని లైక్ చేసి మీ తోటి ఉద్యోగ మిత్రులందరికీ కూడా వీడియోని అయితే షేర్ చేయండి ఇప్పుడు డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం లక్ష డెబ్బై వేల మందికి లబ్ధి సజ్జల ప్రకటనతో ఉద్యోగుల్లో ఆనందం సో ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే సిపిఎస్ త్వరలో రద్దు చేయబోతున్నట్లు ప్రభుత్వ సలహాదారులు సజ్జల ప్రకటించడంతో ఉద్యోగుల్లో ఆనందోసం వెల్లువేర్చాయి ఈ విధానం రద్దు ద్వారా రాష్ట్రంలో సుమారు లక్ష డెబ్బై వేల మంది ఉద్యోగులకు లబ్ధి చేకూర్నుంది రెండు వేల నాలుగు సెప్టెంబర్ నుంచి కేంద్రం ఈ విధానం అమల్లోకి అయితే తీసుకొచ్చింది అంతకుముందు ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ఉండేది ఆ విధానంలో ప్రభుత్వ ఉద్యోగి పదవీ విరమణ చేసిన అనంతరం గ్రాట్యుటీ తదితర లబ్ధితో పాటు జీవితాంతం ప్రతీ నెలా కూడా ప్రభుత్వం పెన్షన్ ఇవ్వడం జరిగేది అయితే నూతన సిపిఎస్ విధానంలో పెన్షన్ కింద ఉద్యోగి వాటా కింద జీతంలో కొంత సొమ్ము ప్రభుత్వ వాటా మరికొంత సొమ్ము కలిపి నేషనల్ పెన్షన్ ఫండ్ ద్వారా షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టడం జరుగుతుంది షేర్ మార్కెట్ హెచ్చిదగ్గులకు అనుగుణంగా ఉద్యోగుల పదవి విరమణ అనంతరం పెన్షన్ అయితే అందుతుంది అయితే పాత విధానంలో ఫిక్స్డ్ పెన్షన్ ఉండగా నూతన విధానంలో ఎచ్చు తగ్గులకు అవకాశం ఉంటుంది సో పాత ఓపీఎస్ విధానంలో మూడు లక్షల మంది ఉద్యోగులు అయితే ఉన్నారు ఇది ఎలా ఉండగా సీఎం జగన్ గారు పాదయాత్ర సందర్భంగా సిపిఎస్ యూనియన్లు రాష్ట్ర వ్యాప్తంగా సిపిఎస్ రద్దుపై వినతి అయితే అందజేయడం జరిగింది స్పందించిన జగన్ గారు వైకాపా అధికారంలోకి రాగానే సిపిఎస్ రద్దు చేస్తామని హామీ అయితే ఇవ్వడం జరిగింది ఈ హామీపై గురువారం ప్రభుత్వ సలహాదారు సజ్జలు చేసిన ప్రకటన ఉద్యోగులకు తీపికపురైంది అయితే సిపిఎస్ విధానాన్ని రద్దు చేయడం అంత సులభం కాదని కేంద్రంతో ముడిపడి ఉన్న విషయమని చెబుతున్నారు సో ఇక్కడ సిపిఎస్ ఉద్యోగులకు పాత డిఏ బకాయిలు చెల్లించాలని చెప్పి ఒంటేరు శ్రీనివాసల రెడ్డి మనకి అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది సిపిఎస్ ఉద్యోగులకు పాత డిఏ బకాయిలు చెల్లించాలని ఉపాధ్యాయ సంఘాల సమన్వయ వేదిక రాష్ట్ర గౌరవ అధ్యక్షులు ఒంటేరు శ్రీనివాసుల రెడ్డి కోరడం జరిగింది పెరిగిన నిత్యావసర ధరలను తట్టుకునే స్తోమత సగటు ఉపాధ్యాయులకు లేదని వాటిని ఎదుర్కొనేందుకు ఉన్న డిఏ పెంపు సరిగ్గా జరపడం లేదని జనవరిలో పెట్టిన డిఏ బిల్లులు ఇప్పటి వరకు చెల్లింపులు జరగలేదన్నారు సో ఆర్థిక సంవత్సరం మారినా ఇప్పటికీ బిల్లులు చెల్లింపులు జరగకపోవడం గతంలో ఎన్నడూ లేదని ఉపాధ్యాయ సంఘాల సమన్వయ వేదిక రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు ఒంటేరు శ్రీనివాసల సిపిఎస్ రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ చైర్మన్ ఎస్ఆర్ వెంకట జనార్దన్ రెడ్డి ఒక ప్రకటనలో ఆవేదన వ్యక్తం చేశారు జూలై నుండి చెల్లిస్తామని చెప్పిన రెండు వేల పంతొమ్మిది జనవరి డిఏను చెల్లించే ఉత్తర్వులు వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని అయితే డిమాండ్ చేయడం జరిగింది సో ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి సంబంధించిన న్యూస్ థ్యాంక్ యూ